చంద్రబాబు నాయుడు 600 వాగ్దానాలు చేశాడు. ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చనటువంటి అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడుగా చరిత్ర పుటాల్లో నిలిచిపోతాడు. రాజశేఖర రెడ్డి గారు మరణించి 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావాలి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలు కావాలని చెప్పి కోరుతున్నారు. మరి సాచురేషన్ పద్ధతిలో పెన్షన్లు కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళకి కట్టించినటువంటి ఇళ్ళు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కానివ్వండి, అనేక కార్యక్రమాలను చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే అనేక దొంగ వాగ్దానాలు చేసి రాజకీయ వ్యభిచారం చేస్తూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటాల్లో నిలిచిపోయేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ప్రసిద్ధికెక్కాడు. ఈ ప్రజా సంకల్ప యాత్ర దాదాపు 3600 కిలోమీటర్ల పైన 3557 కిలోమీటర్లు ఈరోజుకి అయింది. మరి 3600 కిలోమీటర్ల పైన నడిచి ఈ రాష్ట్రంలోనే ఏ ప్రతిపక్ష నాయకుడు ఏ నాయకుడు కూడా పర్యటించనంతటువంటి దూరాన్ని పర్యటించి ఆయన ఓదార్పు యాత్రలో కారులో తిరగనివ్వండి, లేకపోతే పాదయాత్రగా ఈరోజు తిరగనివ్వండి, ఆయన ప్రజల మధ్యలో నిత్యం 8 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదన్నా పట్టుకుంటే దాన్ని సాధించే వరకు కూడా మరి కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకానికి అనేక రకాలైనటువంటి రాయితీలు కల్పిస్తా, అనేక రకాలైనటువంటి వసతులు కల్పిస్తానని చెప్పి మరి ఆయన అనేక ఉపన్యాసాలు అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి, అవసరమైతే ప్రాణం పోతుందన్నా కూడా వెనక్కి తగ్గినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ పేదల యొక్క సంక్షేమం కానీ, బడుగు వర్గాలు కానీ, బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కానీ, పేదలు కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంతో సంతోషంతో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందుకే అంత పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సభలకి ఆశీర్వదించి వెళ్తున్నారు. 2019 చాలా మంచి సంవత్సరం. ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవుతారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, రాజన్న పరిపాలన రైతుల కోసం కానివ్వండి, లేకపోతే విద్యార్థులు కోసం కానివ్వండి, యువత కోసం, నిరుద్యోగ యువత కోసం కానివ్వండి, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేసి ఆయన బతికున్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఇంకొక వ్యక్తి పేరు కూడా ప్రజలు తలుచుకునేటువంటి విధంగా పరిపాలిస్తారన్నటువంటి నమ్మకం నాకుంది. మీరు కూడా ఆయన మీద నమ్మకం పెట్టి ఆయన గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ